తెప్పోత్సవానికి అనువుగా తీర్చిదిద్దడం జరిగింది. తాళ్ళబాక అన్నమాచార్య వారు కూడా ఈ ఉత్సవాల గురించి ఎన్నో సంకీర్తనాల్లో దీని గురించి వివరించడం జరిగింది. తిరుమల అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యుత్ దీపాలంకరణాలు, అదేవిధంగా పుష్పాలంకరణాలు, దాదాపు 2.5 టన్నుల్లో పుష్పాలు, దాంతో అలంకరణాలు, ఎంతోమంది శ్రీవారి సేవకులు, స్కౌట్ అండ్ గైడ్స్, అదేవిధంగా విద్యుత్ సెక్యూరిటీ సిబ్బంది ఈ 5 రోజుల పాటు పనిచేశారు. వేలాది మంది భక్తులు రోజువారీగా దీపోత్సవాల్ని దగ్గర ఉండి చూసుకోవడం జరిగింది. అదేవిధంగా పుష్కరంలో 4 వైపులు కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసుకొని ఎవరైతే భక్తులు ఇక్కడికి రాలేకపోయారో వాళ్ళ కోసం లైవ్ టెలికాస్ట్ మిగతా ఛానల్ మాధ్యమాల్లో కూడా ప్రసారం చేశారు. వేలాది మంది భక్తులు ఎవరైతే ఇదే పొత్తువాళ్ళని కూడా స్వయంగా వచ్చి పిలిపించారు. వాళ్ళకి అదేవిధంగా స్వామివారి భక్తులందరూ కూడాను స్వామివారి చెప్పటం ఎప్పుడైతే